వరంగల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వారు రైల్వే గూడ్స్ షెడ్ నందు ఫర్టిలైజర్ లోడింగ్ ఆపేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఆర్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి తన సొంత లారీలు మరియు డీసీఎంలతో రోజుకు 3 ట్రిప్పులు కొడుతున్నారని, ఈ విషయమై తాము ఎన్డీఆర్ మేనేజర్ శ్రీధర్ రెడ్డికి అలాగే మిగతా కాంట్రాక్టర్లకు తమ అసోసియేషన్కు సంబంధించిన లారీలతో పాటు సీరియల్ విధానంతో వారికి సంబంధించిన లారీలను నడపాలని వారిని కోరామని, వారు తమకు 3 రోజుల్లో సమస్యను పరిష్కారం చేస్తామని మాటిచ్చి ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తూ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ సెక్రటరీ మీద నిందలు వేస్తూ వారికి సంబంధించిన లారీలను ఆపేస్తామని తమకు మాట ఇచ్చి ఈ సమస్యను తప్పుదో పట్టిస్తూ తమ అధ్యక్షులు ఎండీ ఫిరోజ్, ప్రధాన కార్యదర్శి షేక్ అజ్మద్తో పాటు పత్రికలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ సమస్య తమ లారీ అసోసియేషన్ మరియు లారీ యజమానుల సమస్య అని, అసోసియేషన్ సీరియల్ విధానంలో ఎన్డీఆర్ వారు కూడా లారీలు పెట్టాలని తమ నిరసన తెలియజేస్తున్నామని పత్రికా ప్రకటన మీడియా ద్వారా కాంట్రాక్టర్లకు తాము లారీ ఓనర్స్ అందరం తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్, అజాజ్, బంటి, సమ్మయ్య, సాదిక్, ఇంతియాజ్, రాజు, శ్రీను, సమీర్ లారీ యజమానులందరూ పాల్గొన్నారు. లారీ అసోసియేషన్ తరఫున మీ అందరం కొట్లాడేది మా లారీ ఓనర్లు అందరం ఇలా ఈరోజు పోయి అజ్మదాని కొంత లారీ ఓనర్లు అందరం కలిసి ఇది మా ఫిరోజ్ మీద పట్టుకొని ఎగులాడతాం ఇక్కడ. ఒక్కొక్కరు ట్యాక్సీలు కట్టకుండా మేము చాలా ఇబ్బందిగా ఉంటారు ఇక్కడ. మా బండ్లు వెళ్ళాక వాళ్ళు ఒక్కొక్క బండి 10 బండ్లు ఉన్నాయి, ఒక్కొక్క 3 ట్రిప్పులు చేస్తారు. ఆ ఒక్క ట్రిప్ ఇప్పుడు అస్సలేదు, మాకు లోడింగే లేదు. 4 వ్యాగులు కూడా వాళ్ళు కొట్టుకొని మొత్తం క్లోజ్ చేసుకుంటారు వాళ్ళు. చాలా ఇబ్బందులు ఉన్నాం మేము లారీ ఓనర్లు. లారీ ఓనర్లవే మొత్తం ఇక్కడ మేము స్టైల్ చేసి మా ఎన్డీఆర్లకు దానికోసం మనం పని చేస్తున్నాం. బరాబరి ఎండ్లో ఎన్టీఆర్ బండ్లు మొత్తం ఆపేయాలి, లేదంటే ఆ బండ్లు తీసేయాలి. మనది ఒకటే డిసిజన్ ఉంటుంది, ఎందుకంటే మా బండ్లు నడతలేవు, మాకు బిల్కుల్ వర్కౌట్ అయితే లేదు, మేము ఉపాసం పడ్డాము. ఎన్టీఆర్ బండ్లు మొత్తం మన సీరియల్ బుక్ బుక్ కావాలని కోరుకుంటాను. పోరాడుతున్నాం, ఇది దీనిలో రాజకీయం లేదు, దీనిలో రాజకీయాలు ఉండదు. ఈ రాజకీయం కావున మేమే ఒక్కటై ఈ పని చేస్తున్నాం.